వీరేంద్ర సెహ్వాగ్ కారణంగానే పంజాబ్ కింగ్స్ జట్టు నాశనమైందని మాక్స్వెల్ అన్నాడు రెండు వేల పదిహేడు సీజన్లో సెహ్వాగ్ పంజాబ్ కింగ్స్ డైరెక్టర్గా వ్యవహరించగా మాక్స్వెల్ సారథిగా జట్టును నడిపించాడు ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ పద్నాలుగు మ్యాచ్లో ఏడు విజయాలు సాధించి ఐదు స్థానంలో నిలిచింది టీం డైరెక్టర్ గా వీరేంద్ర సెహ్వాగ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతోనే జట్టు ఓటమి పాలైందని మాక్స్వెల్ తన బుక్ లో రాసుకొచ్చాడు జట్టు సెలక్షన్ విషయంలో కెప్టెన్ గా వాట్సాప్ గ్రూప్ లో కోచ్లందరినీ భాగం చేయాలనుకున్నాను టీం కాంబినేషన్ వ్యూహాల సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలని భావించాను ఈ ప్రతిపాదనకు సెహ్వాగ్ తప్ప అందరూ అంగీకరించారు ఏకపక్షంగా సెహ్వాగ్ తుది జట్టును ఎంపిక చేశాడు దాంతో మా జట్టు ప్రయాణం ఓటమి గెలుపు జట్టుకు తీవ్ర నష్టం చేశాయి ఓ మీడియా సమావేశంలో సెహ్వాగ్ నన్ను బద్నం చేశాడు పంజాబ్ కింగ్స్ పరాజయానికి నేను కారణమని తెలిపాడు కెప్టెన్ గా బాధ్యత తీసుకోలేదని చెప్పాడు ఆ మాటలు నన్ను షాక్ కు గురిచేశాయి సెహ్వాగ్ ను డైరెక్టర్ గా పెట్టుకుని పంజాబ్ తప్పు చేసింది అతన్ని మరో సీజన్ మాత్రమే కొనసాగించారు అంటూ గ్లేన్ మాక్స్వెల్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు